చెన్నైలో నకిలీ ఎన్ఐఏ అధికారుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. బర్మా బజార్లోని సెల్ఫోన్ షాప్ యజమాని మహమ్మద్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులమంటూ 10 మందికి పైగా యువకులు వచ్చారు. సోదాలు చేసి 2.5 కోట్ల నగదుతో పాటు సెల్ఫోన్లు, ల్యాప్టాప్ ఎత్తుకు వెళ్లారు. నకిలీ ఎన్ఐఏ ఐడి కార్డులతో వచ్చారని, డబ్బు దోచుకుని ఏం చెప్పకుండా వెళ్లిపోయారని బాధితుడు చెప్తున్నాడు. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు నకిలీ ఎన్ఐఏ అధికారులని తేలింది. ప్రత్యేక బృందాలతో గాలించి 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో బీజేపీ నేత కూడా ఉన్నట్టు తెలిపారు పోలీసులు. చెన్నైలో నకిలీ ఎన్ఐఏ అధికారుల గుట్టు రట్టు చేశారు పోలీసులు. బర్మా బజార్లోని సెల్ఫోన్ షాప్ యజమాని మహమ్మద్ అబ్దుల్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులమంటూ 10 మందికి పైగా యువకులు వచ్చారు. సోదాలు చేసి 2.5 కోట్ల నగదుతో పాటు సెల్ఫోన్లు, ల్యాప్టాప్ ఎత్తుకు వెళ్లారు. నకిలీ ఎన్ఐఏ ఐడి కార్డులతో వచ్చారని, డబ్బు దోచుకుని ఏం చెప్పకుండా వెళ్లిపోయారని బాధితుడు చెప్తున్నాడు. అనుమానంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు నకిలీ ఎన్ఐఏ అధికారులని తేలింది. ప్రత్యేక బృందాలతో గాలించి 9 మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుల్లో బీజేపీ నేత కూడా ఉన్నట్టు తెలిపారు పోలీసులు.